మెదక్ జిల్లా కేంద్రం కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి రామదాస్ చౌరస్తా వరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గడిచిన 44 రోజులుగా రైతులు తీవ్ర చలిలో చేస్తున్న దీక్షతోనైనా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోవడం దుర్గార్గమైన చర్య అని అన్నారు. ఒకవైపు రైతులకు మేలు చేసే ప్రభుత్వం అని చెబుతూ, మరోపక్క కార్పొరేట్ సంస్థలను పెంచి పోషించేందుకు 3 వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతుల పొట్టగొడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఆవారి శేఖర్, సంజీవ్, దయాసాగర్, మహేష్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. గడిచిన 44 రోజులుగా ఢిల్లీలో తీవ్రమైన చలిలో రైతులు ఒక దీక్ష పూనుకొని ఉద్యమం చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా కనువిప్పు జరగకపోవడం దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటి వరకు 60 మంది పైచిలుగు రైతులు చనిపోవడం జరిగింది. వారికి సంఘీభావంగానే ఈ రోజు మెదక్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ క్యాండిల్ లారీ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవలసిన సమయం ఆసన్నమైంది. ఒకవైపు రైతులకు మేము మేలు చేస్తామని చెప్తూ కార్పొరేటర్లకు అనుకూలమైనటువంటి 3 బిల్లులు తీసుకొచ్చి ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ సంస్థను కార్పొరేట్ శక్తులకు అమ్మడం జరిగింది. ఇక మిగిలింది ఒకే ఒకటి వ్యవసాయ రంగం. ఈ రంగాన్ని కూడా అంబానీ ఆదానీలకు తాకట్టు పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెనుక తీసుకోవాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు చెప్తున్నారు రైతు ఎక్కడైనా కూడా స్వచ్ఛందంగా పోయి వాళ్ళ యొక్క అనుకున్న రేటుకు అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు. ఏ విధంగా అమ్ముకుంటారని ప్రశ్నిస్తున్నారు. దేశంలో 90% పైగా చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. వారికి ఉన్నటువంటి 1-2 ఎకరాలు పండించే రైతులు పక్క రాష్ట్రంలో పోయి ఏ విధంగా వడ్లు కానీ మిగతాయి కానీ అమ్ముకోగలుగుతారు? ఇవన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేయడానికి ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికైనా చట్టాలను వెనక్కి తీసుకుని రైతుల యొక్క న్యాయమైన కోరికలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం.